మార్నింగ్. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి ప్యాన్ కేక్స్ చేస్తున్నానండి. ఇదిగోండి, ఇది ప్యాన్ కేక్ యొక్క బ్యాటర్ కన్సిస్టెన్సీ. ఇది చేయడం ఏమి లేదు, చాలా ఈజీ అండ్ సింపుల్. ఎప్పుడైనా మనకి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ కావాలి అని అనుకుంటే, ఏమీ లేవు రుబ్బులు కానీ అనుకుంటే ఇది బాగా పనిచేస్తుంది. 1 or 2 ఎగ్స్ వేసుకొని 3 to 4 స్పూన్స్ ఆఫ్ షుగర్, మైదా ఇది 1 to 2 స్పూన్స్, అండ్ కొంచెం మిల్క్ కలపడానికి. ఇవన్నీ కలిపితే ఫస్ట్ ఎగ్ వేసేసి దాంట్లో షుగర్ వేసి బీట్ చేసి దానిలో మిల్క్ వేసుకొని అది అట్లా అంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం చేయాలి. దోశలాగా అట్లా వేసుకోవడం. నేను ఆల్రెడీ నా ముందు వీడియోస్ చెప్పాను కదా, దోశలో నేను వేయడం ఫుల్ ఎక్స్పర్ట్ అని. సో ఇట్లాగా అన్నట్టు నేను పన్నీర్ బిర్యానీ చేశాను కదా మా అబ్బాయి బర్త్డే అని, ఫ్రెండ్స్ అందరికి పంపించానని చెప్పాను కదా, మీరు చూసే ఉండి ఉంటారు. అందరు కూడా సూపర్ ఉంది అని బాగా మెచ్చుకున్నారట. మీ మమ్మీ చాలా బాగా చేశారని అన్నారట. సో ఓకే, అయిపోయింది. ఇంకా దీనికైతే ఇంకా ఎక్స్ట్రా చట్నీ ఏం అవసరం లేదు, జస్ట్ ఇలా ఇచ్చేస్తే ఇలాగ తినేస్తారు. లంచ్ బాక్స్కి వచ్చి ఇవాళ సింపుల్ రెసిపీ ఎగ్ రైస్ చేస్తున్నాను. 2 ఎగ్స్ వేసి తర్వాత దీన్ని శుభ్రంగా స్క్రాంబుల్ చేసేయండి. లంచ్ బాక్స్కి స్క్రాంబుల్డ్ ఎగ్ రైస్, ఇట్లాగా ఎగ్ 2 ఎగ్స్ వేసి స్క్రాంబుల్ చేసేసి దీంట్లో సాల్ట్ 1.5 స్పూన్స్ ఉంటుంది, క్వాంటిటీ తక్కువ కాబట్టి. తర్వాత పసుపు, అండ్ కారం, ఇవన్నీ వేసేసి మిక్స్ చేసేయడమే. ఇది ఒక సింపుల్ క్యారేజ్ రెసిపీ. ఎప్పుడైనా సరే టైం లేదంటున్నా, ఏమైనా ప్రిపరేషన్ చేయలేదంటే ఇది నాకు చాలా సూపర్ కన్వీనియంట్. అండ్ ఇది టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. మా పిల్లలకి చాలా ఇష్టం, నేను ఎప్పుడు ఎగ్ రైస్ చేసినా అలా చెప్తుంటారు, మమ్మీ ఏం కావాలరా అంటే సింపుల్గా ఎగ్ రైస్ అంటారు. అబ్బా నాకు చాలా ఈజీగా అయిపోతుంది అని నేను మనసులో అనుకుంటాను, బట్ వాళ్ళకి చాలా ఇష్టం నేను చేసే ఎగ్ రైస్. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడాను చాలాసార్లు వాళ్ళ మమ్మీస్ ఒక కాల్ చేసేవాళ్ళు, ఏమంటే మీరు చేసే ఎగ్ రైస్ అంటే మా పిల్లలకి మా అబ్బాయికి చాలా ఇష్టం, మీరు ఎలా చేస్తున్నారు అని అడిగేవాళ్ళు. ఇదండి నా రెసిపీ అంటే ఇంతేనా, మేమైతే ఇంకా ఆనియన్స్ చిల్లీస్ బోల్ అంత హడావిడి చేస్తాము, అంత హడావిడి చేస్తే వాళ్ళు ఎప్పుడు మామూలుగా ఉంది నువ్వు చేసేది అది అఖిలేశ్వర్ నిఖిలేష్ వాళ్ళ ఐ మీన్ ఆ మమ్మీ అయితే చాలా బాగా చేస్తారు, నాకు చాలా ఇష్టం అని చెప్పేవాళ్ళట. అంటే నేనేదో పోడుకుంటున్నానని అనుకోవద్దు, సెలవు డబ్బా కొడుతున్నాను, ఇది నిజం. సో వాళ్ళు ఫోన్ చేసి అడిగేవాళ్ళు, మీరు ఏంటి మీ రెసిపీ ఎగ్ రైస్ అంటే చాలా బాగా చేస్తారంట, మా పిల్లలు ఎప్పుడు చెప్తున్నారని. సో ఇదే నా సింపుల్ ఎగ్ రైస్ రెసిపీ. ఇది రెడీ అయిపోయింది, ఇప్పుడు ఇంకా ఇది బాక్స్ కట్టేయడమే. ఎగ్ రైస్ రెడీ అయిపోయింది, బాక్స్ కట్టేశాను. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చి ప్యాన్ కేక్స్ అండ్ ఐ మీన్ యమ్మీ యమ్మీ ప్యాన్ కేక్స్ అండ్ ఎగ్ రైస్.